అందరికీ నమస్కారం అండి. చాలామంది ఏ పని చేసినా కలిసి రావట్లేదని బాధపడుతూ ఉంటారు. మేమేం చేసినా మాకు అదృష్టం రావట్లేదు, దురదృష్టం తప్పదని వాపోతూ ఉంటారు. ఇలా బాధపడేవారు ఇంట్లో గనక కొన్ని వాస్తు నియమాలు పాటించినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. ఈశ్వరుడు ఈశాన్య దిశకు అధిపతి, అందువలన వాస్తుశాస్త్రంలో ఈశాన్య దిక్కుకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈశాన్య దిక్కులో ఆరోగ్యము, ఆనందము సంపదతో నేరుగా సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఈశాన్య దిశలో గనక కొన్ని వస్తువులను ఉంచినట్టయితే ఇంట్లో చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఈశాన్య దిశలో ఏ వస్తువులు పెడితే మంచిదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఈశాన్య దిక్కు ఈశ్వర స్థానం కాబట్టి అక్కడ కూర్చొని ధ్యానం చేసినట్లయితే ఈశ్వరుని యొక్క అనుగ్రహము ఎప్పుడూ మనపైనే ఉంటుంది. ప్రతిరోజు ఈశాన్య దిక్కున నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే చాలా మంచిది. దీనివల్ల సంపద పెరుగుతుంది, కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి. దైవానుగ్రహము మీపైన ఎప్పుడూ సుసంపన్నంగా ఉంటుంది. ఒక చిన్న గిన్నెలో నిండుగా బియ్యం వేసి దాన్ని గనక ఈశాన్యంలో ఉంచితే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. దాంతో ఇంట్లో ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. హిందూ సాంప్రదాయంలో కలశానికి ఎంతో ప్రత్యేకత ఉంది. కలశాన్ని పూజించినట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయని అందరూ నమ్ముతుంటారు. సకల దేవతలు, గ్రహాలు అన్నీ కూడా కలశంలోనే ఉంటాయి. ఈశాన్య దిశలో నీటి కలశం గనక ఉన్నట్లయితే చాలా మంచిది. ఇంటి ముఖద్వారం దగ్గర కలశాన్ని గనక పెట్టినట్లయితే ఆ ఇంట్లో సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. ఒక గిన్నెలో రాళ్ల ఉప్పు వేసి ఆ గిన్నెను ఈశాన్య దిశలో ఉంచినట్లయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. గిన్నెలో వేసిన ఉప్పును ఎప్పుడూ మారుస్తూ ఉండాలి. గిన్నె నుంచి తీసేసిన ఉప్పుని నీటిలో పారేయాలి. వాస్తుశాస్త్రం ప్రకారము వినాయకుడు, లక్ష్మీదేవి ఉన్న ఫోటోని ఇంటికి ఈశాన్య దిశలో ఉంచాలి. అలాగే వినాయకుడు, లక్ష్మీదేవి ఫోటో ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఇలా కనుక చేస్తే ఆ ఇంట్లో డబ్బుకు ఎప్పుడూ లోటుండదు. పూజాగది ఈశాన్య దిశలో ఉంటే చాలా మంచిది. ఈశాన్య దిశలో పూజాగది ఉన్నట్లయితే దేవుని యొక్క ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి. ఇంట్లో ఈశాన్య దిక్కులో ఎలాంటి బరువులు పెట్టకూడదు. ఏవైనా బరువులు కనుక పెట్టుంటే తీసేయాలి. ఈశాన్యంలో బోర్ నిర్మాణం ఉన్నట్లయితే చాలా మంచిది. ఇంటి గుమ్మము ఎప్పుడూ కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగటానికి అది చాలా దోహదపడుతుంది. తాబేలు విగ్రహాన్ని పూజాగదిలో ఉత్తరం వైపు ఉంచుకున్నట్లయితే ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. లాఫింగ్ బుద్ధా విగ్రహము ఇంట్లో ఉన్నట్లయితే అదృష్టం కలిసి వస్తుంది. ఇంటి ప్రధాన ద్వారానికి గంధంతో స్వస్తి గుర్తు వేసి కుంకుమ బొట్టు పెట్టాలి. స్వస్తి గుర్తు ఉన్న ఇంట్లో డబ్బుకి ఎలాంటి కొదవ ఉండదు. ఇంటి ఈశాన్య దిక్కు ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఫిష్ అక్వేరియం కూడా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది. ఈశాన్య దిశలో ఒక అక్వేరియం పెట్టి అందులో 9 బంగారు రంగులో ఉండే చేపలు, 1 నల్ల రంగు చేప ఉంచినట్లయితే అదృష్టం కలిసి వస్తుంది. ఈశాన్య దిక్కులో ఆవు, దూడ, కామధేనువు, బుద్ధుడి విగ్రహాలను పెట్టుకోవాలి. ఈశాన్య దిక్కులో వంటగది ఉండటము అనారోగ్యానికి కారణమవుతుంది. వంటగదిని మార్చడం సాధ్యం కాకపోయినట్లయితే గ్యాస్ బండ దగ్గర ఒక ఆకుపచ్చ రాయిని ఉంచాలి. ఈశాన్యంలో ఎప్పుడూ బెడ్రూమ్లు, షూరాకులు ఉండకూడదు. ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను నశింపజేయాలంటే తులసి మొక్కను తప్పనిసరిగా ఈశాన్య దిక్కులో పెంచుకోవాలి. ప్రతిరోజు తులసి మొక్కకు నీరు పోసి పూజలు చేస్తూ ఉండాలి. శుక్రవారం రోజు తులసి మొక్కను పూజించినట్లయితే ఎన్నో మంచి ఫలితాలు కలుగుతాయి. శుక్రవారం పూట ఉదయాన్నే తలస్నానం చేసి లక్ష్మీదేవికి ప్రతిరూపమైన తులసిని పూజించాలి. విద్యార్థుల గది ఎప్పుడూ కూడా ఈశాన్యంలో ఉండేలా చూసుకోవాలి. అలా గనక ఉన్నట్లయితే వారికి విద్య పట్ల ఆసక్తి పెరుగుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారము ఈశాన్యంలో బాత్రూము ఉండకూడదు. ఒకవేళ ఈశాన్యంలో బాత్రూమ్ గనక ఉన్నట్లయితే అది అనేక సమస్యలను తీసుకొని వస్తుంది. ఇంటి మెయిన్ డోర్కి ఎప్పుడూ మామిడాకుల తోరణం కట్టి ఉంచితే నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి చేరదు. నెగటివ్ ఎనర్జీ లేని ఇల్లు ఐశ్వర్యంతో ఉంటుంది. ఏనుగుతో ఉండే లక్ష్మీదేవి ఫోటోను ఇంట్లో గనక ఉంచుకున్నట్లయితే కుటుంబంలో ఆనందము, శాంతి, శ్రేయస్సు, సంపద లభిస్తాయి. ఏనుగుపై విహరిస్తున్న లక్ష్మీదేవిని గజలక్ష్మి అని పిలుస్తారు. కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు ఈశాన్య దిశలో ఉండే గదిలో ఉండకూడదు. పడక గదిని ఎప్పుడూ ఈ వైపున నిర్మించకూడదు. ఇలా గనక ఈశాన్యంలో బెడ్రూమ్ గనక ఉన్నట్లయితే వైవాహిక జీవితంలో గొడవలు ప్రారంభమవుతాయి. అలాగే ఈశాన్యంలో బరువులు పెట్టినట్లయితే జీవితం కూడా బరువుగా మారిపోతుంది. జీవితంలో బరువులు ఉండకూడదు అనుకుంటే ఈశాన్యంలో బరువులు పెట్టకూడదు.
ఇంట్లో ఈశాన్య దిశలో కుబేర యంత్రాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రతిరోజు కుబేర యంత్రాన్ని పూజించటం వల్ల కుబేరుడి యొక్క అనుగ్రహము కలిగి డబ్బుకి ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది. మనము ఇంట్లో డబ్బులు పెట్టుకునే బీరువా విషయంలో, లాకర్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి గనక సరైన దిశలో పెట్టుకోకపోతే అనేక ధన నష్టాలు కలుగుతాయి, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. ఇంట్లో నైరుతి దిశలో మాత్రమే డబ్బు పెట్టుకునే బీరువాని, లాకర్ని పెట్టుకోవాలి. అప్పుడే ఆ ఇంట్లో డబ్బుకి కొదవ లేకుండా ఉంటుంది. ఈశాన్యము మూసి ఉన్నట్లుగా ఎలాంటి కట్టడాన్ని కూడా నిర్మించకూడదు. ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈశాన్యంలో ఈ వస్తువులను ఉంచినట్లయితే తప్పకుండా అదృష్టం కలిసొస్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.